अतिथि महाशय नेटी दाका मेरे मी पेरे ना चपले दे देवी वनकन्या नीकु ना पेरे उटो तिली को पोड़ों ओक विधंगा मंच देने मो ये येंदुकनी येंदुकन्ना नंटे पेरे मिटो नने दी तिलसा का परिचयम पेरुगुतुंदी कदा आ पेरुगुतुंदी आयते परिचयम पेरिगिते मनम इंका दग्गर अवुतां अवुतां कदा अंदुलो तप्पे उंटुंदी అలా దగ్గరవడం వల్ల అనుబంధం కలుగుతుంది అనుబంధం వల్లనేమో బంధాలనేవి పెరుగుతాయి కదా తత్ఫలితంగా కష్టాలు బాధలు అంతకంతకు ఇంకా పెరిగిపోతాయి కానీ అలా జరగడం నాకు ఇష్టం లేదు నేను ఒక బైరాగిని ఒక మునిని అనుబంధం పెంచుకుని ఆపదలో చిక్కుకోదలుచుకోలేదు గతంలో అటువంటి చేదు అనుభవం ఒకటైంది మీకు ఇట్టమున లేకపోయినా కూడా నాకు మాత్రం మీతో ఒక అనుబంధం ఏర్పడింది అనుబంధమా ఎటువంటి అనుబంధం మీరు చెట్టు మీద నుంచి దూకి కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్నారు సృహ తప్పిన స్థితిలో మిమ్మల్ని ఈ కుటీరానికి తెచ్చాను తండ్రి మందులు మాకలతో మీకు బాగు చేసాడు దాంతో మీకు మళ్ళీ మునుపటిలాగే ఆరోగ్యం బాగైంది మరి ఇదంతా జరుగుతున్నప్పుడు ఇన్ని దినాలుగా మన ఇద్దరం ఒకటై ఉన్నాం దగ్గరయ్యాం దీని అనుబంధం అనక మరి ఏమనాలంటారు ఇది అనుబంధం కాదు తండ్రి కూతుళ్ళు నాకు ఉపకారం చేశారు మీ ఉపకారానికి మీ ఇద్దరికి నేను కృతజ్ఞుణ్ణి ఏమా ఉపకారం ఎందుకీ కృతజ్ఞతలు నేను తమ పేరేమిటి అని అడిగానంతే మీరు మీ పేరేమిటో చెప్పదలుచుకోకపోతే సర్లేండి పోనిండి మీ ఈ సేవకురాలి పేరైనా అడగరా ఏంటి ఏమిటి నీ పేరు వన్య వనంలో నివసించే వనవాసినిని వన్య నేను వనవాసి కురీలా కుమార్తెను నమస్కారం అయ్యా మీరెంతో శ్రమపడి నాకు చికిత్స చేశారు మీరు నాకు చేసిన ఈ ఉపకారానికి నేను ఎంతో కృతజ్ఞుణ్ణి అయ్యయ్యో శ్రమేటికని నువ్వు కోలుకున్నావంటే దాంతో మా శ్రమంతా ఆనందం కింద మారిపోనది మీరు ఎంతో సత్పురుషునిలా కనిపిస్తున్నారయ్యా కానీ ఇంకా మిమ్మల్ని నేను శ్రమపెట్టడం భావ్యం కాదు వెళతాను నాకు ఇక సెలవు ఇప్పించండి అయ్యా నువ్వెళ్ళిపోతానంటుంటే నా మనసు లబలబలాడిపోతున్నది ఇంకా అతిథిని అంటావేటి నాయన చెప్పు ఇప్పటి నుంచి నువ్వు మా కుటుంబంలో ఓ మనిషి కిందే లెక్క నాయన మాలో ఒకడు వైపెరట్టే అమ్మ వన్య పళ్ళు తేవడం మర్చారే వెళ్ళి వాటిని తీసుకురా ఈయనకి ఇయ్యాలి తీసుకొస్తా చూడు బాబులు నీ వంశం గురించి నీ తల్లిదండ్రుల గురించి నాకు ఏంటి తెలీదు నాకు తెలిసిందల్లా ఒకటే నా కూతురు వన్య నీకు సేవలు చేస్తున్నప్పుడు నువ్వు ఆమెకి సర్వస్వం అని భావించింది అయినా నేను కూడా ఓవీసీ నిశ్చయించుకున్నాను నువ్వే నాలుడవ్వాలని నా కోరిక వద్దయ్యా వద్దు నేనొక బాలబ్రహ్మచారిని మునిని వివాహం అనే జంజాటం నాకు వద్దే వద్దు అట్టారుకు అన్నెంపున్న ఎరుగని మనసులో ఒక మాట మేము ఓలకైనా మరిసిస్తే వాళ్ళని ఎప్పటికీ ఒక్కయ్యం నువ్వే కనుక వంజని వివాహం ఆడడానికి సమ్మతించకపోతే దాని మనసు ముక్కలైపోద్ది నాయనా ఇంకది ఓర్ని సచ్చేదాకా వివాహం ఆడదు సచ్చేదాకా మా వనవాసుల్లో కూతురు పెళ్లి చేయలేకపోతే పెద్ద పాపం చేసినట్టే నాయనా పెద్ద పాపం నా చేతంత పాపం చేయించుకు నా చేతంత పాపం చేయించుకు పాపం చేయించుకు
వన్యా నీ ఆశలు ఫలించిపోతున్నాయమ్మా మన అతిథి పెళ్లికి ఒప్పుకున్నాడమ్మా वन्या कुरीला चेसिना उपकारानिकी चेयत्ति मोक्कुतु नेनिंका वेनु वेंटने इकड़ निंची बैलुदेरी वेलिपोवाले नारदुनिकी शापम इव्वडमे नेनु चेसिना महापराधम नेडु आ महापराधानिकी शिक्षण अनुभविस्तुन्नानु ई वन्यकु आ कुरीलाकु ना मनसुलो एमुंदो तेलिस्ते वारिक नन्निला वेलिपोनिवरु ఇక నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి క్షమించండి శివశంకర నన్ను క్షమించండి వనవాసులైన ఆ తండ్రి కూతుళ్ళు ఆనాడు నన్ను రక్షించారు నాకు ప్రాణదానం చేశారు నేను వారికి చెప్పా పెట్టకుండా నిద్రపోతుండగా వదిలిపెట్టి వచ్చేశాను నా వంటి కృతజ్ఞులు పాపిష్టి వారు ఇంకెవరుంటారు కానీ కానీ నేను నిస్సహాయుణ్ణి పరమేశ నేను ఏం చేయను నేను బాలబ్రహ్మచారిని వివాహము గృహస్థాశ్రమ బంధాల్లో చిక్కుకోవడం నాకు సాధ్యమా పరమేశ దమయంతిపై మిథ్యామోహంలో పడిపోయి నేను మొదట్లోనే పాపాన్ని కొడిగట్టిన వాణ్ణయ్యాను నారదుని శాపం వల్ల గగనగామిని విద్యను కూడా నేను కోల్పోయాను పరమేశ నన్ను క్షమించండి పరమేశ నన్ను క్షమించండి శక్తి యజ్ఞ పుత్రుడైన విశ్వరూప త్రిశరుణ్ణి వధించి వేసి ఇంద్రుడు నన్నే కాదు మిమ్మల్ని కూడా అవమానించాడు మాత మళ్ళీ శక్తి యజ్ఞం ప్రారంభిస్తున్నాను ఈ మారు పరాక్రమవంతుడు శక్తివంతుడు అయిన యజ్ఞపుత్రుని ప్రసాదించు అతడా దేవేంద్రునిపై నే కోరినట్లు పగ తీర్చుకోవాలి మాతా మాతా అలా గనక జరగకపోతే నేను స్వయంగా ఈ యజ్ఞకుండంలో దూకివేసి ఆత్మాహుతి చేసేసుకుంటాను మాతా నా ప్రార్థనకు పిలుపుకు సమాధానమివ్వు శక్తి ఉపాసక త్వష్ట నీ హృదయమంతా ఈ యజ్ఞకుండంలాగానే ప్రతీకార జ్వాలలతో దహించిపోతోంది ప్రతీకారం తండ్రైతే హత్యా కుతంత్రాల గర్భం నుంచి ప్రతీకారం అనే రాక్షసుడే జన్మిస్తాడు సుమా అప్పుడు ఈ జగతిలో
అందరికీ కూడా అరిష్టమే కలుగుతుంది. ఉచితం ఏమిటంటే నీవిక ప్రతీకార భావనను మనసులో పెట్టుకోకు. నీ సిద్ధుల ఉపయోగాన్ని జనకళ్యాణానికై చెయ్యి. కాదు కాదు శక్తిమాత కాదు, నేను ఆ ఇంద్రుని బాగా శిక్షించి ప్రతీకారం తీర్చుకునేటంత దాకా నా మనసు ఏమాత్రం శాంతించదు మాత. జనకళ్యాణం కోరే భావన ప్రశాంత హృదయంలోనే ఉత్పన్నం కాగలదు మాత. అందువల్ల మొదటగా నాకు ఈ యజ్ఞకుండం నుంచి ఒక యజ్ఞపుత్రుని వెంటనే ప్రసాదించు. అతడి ఇంద్రుణ్ణి అతడి స్వర్గాన్ని కూడా అస్తవ్యస్తం చేసి నా హృదయానికి ఎంతో శాంతి కలిగించాలి మాత. మాత నీవు కనుక అలా చేయకపోతే నేను ఈ క్షణమే ఈ యజ్ఞకుండంలో దూకి వేసి భస్మం అయిపోతాను. ఆగు ఓ త్వష్ట, ఆత్మహత్య వల్ల ఏ సమస్యకు సమాధానం లభించదు. నీవు గనక ప్రతీకార భావనను త్యజించకపోతే నేనింకా నీవడిగిన కోరికను నెరవేర్చక తప్పదు. కాని దీనికి పరిణామం అరిష్టాన్ని కలిగిస్తుంది. ఇప్పుడిక నీ యజ్ఞకుండం నుంచి సమస్త రాక్షసుల తిరుగాడే ఆత్మలన్నీ కలిసి ఏకమై విశాలకాయుడైన నీ యజ్ఞపుత్రుని రూపంలో జన్మిస్తాయి. నీ యొక్క యజ్ఞపుత్రుడు అత్యంత బలశాలి వినాశకుడై జన్మిస్తాడు. ఒక మాట మళ్ళీ ఆలోచించుకో త్వష్ట. నేను ఆలోచించుకున్నాను మాత. ఒక మాట మళ్ళీ ఆలోచించుకో. బాగా ఆలోచించుకున్నాను. ఆ ఇంద్రుడిపై నాకు కావలసినట్టుగా పగ తీర్చుకోగలిగిన శక్తివంతుడైన యజ్ఞపుత్రుణ్ణి తప్పక పొంది తీరుతాను. దాని పరిణామం ఎంత వినాశకరమైనా సరే. మహాప్రళయ సాక్షిడి స్వాహా, సర్వమృత్యు నివారిణి స్వాహా, మాతృకావర్ణ రూపిణి స్వాహా, త్రికోణాంతర దీపిక స్వాహా, అనేక కోటి బ్రహ్మాండ జనని స్వాహా, లోకయాత్రా విధాయిని స్వాహా, భావాభావ వివర్జిత స్వాహా. చాముండాయ విచ్చై స్వాహా. నా యజ్ఞపిత త్వష్ట ప్రణామం. మీరు ఆవాహన చేసిన సమ్మేళన శక్తితో నేను తమ యజ్ఞపుత్రున్నైన వృతాసురుణ్ణి అవతరించా. చెప్పండి నాకేమి ఆజ్ఞనిస్తారు? ధన్యులం మాత, శక్తి మేము ధన్యులం. నా యజ్ఞపుత్రుడైన వృతాసురుడు తప్పకుండా నా కోరికలన్నింటినీ తీర్చగలుగుతాడు. యజ్ఞపుత్ర వృతాసుర, నీవు సామాన్య రూపం ధరించిన వాడవై నా దగ్గరకు రా, నీకు చాలా చెప్పవలసి ఉంది. తమ ఆజ్ఞ శిరోధార్యం యజ్ఞపిత త్వష్ట. నా ప్రణామం స్వీకరించండి యజ్ఞపిత. నన్ను ఆజ్ఞాపించండి, నన్ను ఇప్పుడేం చేయమంటారు? వత్స వృతాసుర, నా హృదయం లోపల దుష్ట ఇంద్రుడు అంటే ప్రతీకార జ్వాలలు రేగాయి. ఆ దుష్ట ఇంద్రుడు ఇంతకు ముందు ఈ యజ్ఞకుండంలో ఉత్పన్నమైన నీ యొక్క యజ్ఞభ్రాత త్రిశురుణ్ణి మోసం చేసి వధించాడు. దానికి నీవు పగ తీర్చుకోవాలి. నేను తక్షణమే వెళ్ళి ఆ ఇంద్రుణ్ణి కాలరా చేస్తాను. వద్దు వృతాసుర, వద్దు, అలా చేయవద్దు. ఎందుచేత యజ్ఞపిత? ఎందుకంటే నీ యజ్ఞభ్రాత అయిన త్రిశురుడు నా మాట వినక భయంకర తప్పు చేశాడు.
అటువంటి తప్పు నిన్ను నేను చేయనివ్వను. ఏమా తప్పు? నేను త్రిశూలునకు అప్పుడే చెప్పాను, ఆ ఇంద్రుడిని దండించేందుకు ముందుగా నీవు బ్రహ్మ నుంచి అమరత్వాన్ని వరంగా పొందాలి అని. కానీ త్రిశూలుడు నా ఆదేశాన్ని లక్ష్య పెట్టలేదు, అతన్ని ఇంద్రుడు మోసంతో చంపివేశాడు. నేను ఆ ఇంద్రుడిని వదిలిపెట్టను యజ్ఞపిత, అతను నా చేతిలో హతమవుతాడు. అలా చేయటానికి ముందు నీవు వనంలో ఏదైనా ఏకాంత స్థలానికి వెళ్ళి బ్రహ్మదేవుని ఆరాధిస్తూ వెంటనే తపస్సును ప్రారంభించు. నీవు కోరబోయే వరాన్ని ఆ బ్రహ్మదేవుడు నీకు ఇచ్చి తీరేంత వరకు తపస్సు చెయ్యి. వత్స, ఏం అలా ఉన్నావు? నేను తమరి ఆజ్ఞను శిరసావహిస్తాను యజ్ఞపిత. కానీ కానీ ఏమిటి వృతాసురా? ఏం లేదు, మీరు నాకు ఇప్పుడే అవకాశం ఇస్తే మన శత్రువు ఇంద్రునికి చూపిస్తాను. వరం లేకపోయినా నేనెంత శక్తిశాలినో. ప్రియ వృతాసురా, నీ శక్తి తెలియనిది కాదు, ఆ ఇంద్రుడు ఎంతటి మోసగాడో కూడా నాకు బాగా తెలుసు. అతడు దుష్టుడు, మోసగాడే కాదు చతురుడు కూడా. అతడు నీ దౌర్బల్యాన్ని కనిపెట్టేస్తాడు, దాన్ని చక్కగా ఉపయోగించుకుని ఆ ప్రకారం నీపై దాడి చేస్తాడు. అందుచేత నేను చెప్పేది ఏమిటంటే, శత్రువుని దుర్బలుని చేయాలంటే నీవు శక్తిశాలివి కావాలి. ఆ బ్రహ్మదేవుని నుంచి నీవు వరం పొందు. తమ ఆజ్ఞ శిరసావహిస్తాను యజ్ఞపిత, ప్రణామం. శివాయ.